aspirants. Number series completion lo 26 to 30th questions chuddam. 26th question ni okasari gamaninchandi. Dintlo chudandi 5, 7, 9, 7, 11, 8, 13. Ante confusion order lo undi. 5 నుంచి 7 పెరిగింది, తర్వాత బ్లాంక్ వచ్చింది 9, 9 నుంచి 7 తగ్గింది, 7 నుంచి 11 పెరిగింది, మళ్ళీ 11 నుంచి 8 తగ్గింది, 8 నుంచి 13 కి పెరిగింది. తగ్గుతూ పెరుగుతున్నట్టుగా ఇక్కడ సీక్వెన్స్ గమనించవచ్చు మనం. సో ఇలా ఉన్నటువంటి సీక్వెన్స్ మనం రెండు సిరీస్ని మిక్సప్ చేసినట్టుగా ఫస్ట్ ఐడియా తెచ్చుకోవచ్చు. ఓకే, అంటే 5 నుంచి బ్లాంక్, బ్లాంక్ టు 7, 7 to 8, ఇది ఒక సిరీస్. ఇంకొక సిరీస్ ఏది 7 to 9, 9 to 11, 11 to 13, ఇది ఒక సిరీస్. మీరు గమనించండి, ఈ సిరీస్ మనకి ఈ సిరీస్ని బట్టి ఇంచుకోవాల్సిన పని కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే మనకి బ్లాంక్ అనేది ఏ సిరీస్లో ఉంది, 5తో స్టార్ట్ అయిన సిరీస్లో ఉంది. కొన్ని సిరీస్ వరకు చూస్తే 7 plus 2 9, 9 plus 2 11, 11 plus 2 13. ఇక్కడ పై సిరీస్లో ఏం యాడ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ పై సిరీస్లో 7 నుంచి 8కి 1 యాడ్ అయింది. ఇక్కడ చూడండి 7 to 8 1 యాడ్ అయింది. అలానే ఇక్కడ కూడా 1 యాడ్ అయిందేమో చెక్ చేద్దాం. 5 plus 1 ఎంత, 6, 6 plus 1 7. సో 5 6 7 8 అది ఆ సిరీస్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, 6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం. ఈ 27th క్వశ్చన్లో 4, 8, 12, 24, 36, 72 అని ఇచ్చాడు. ఇది చూడండి గెయిన్ అయ్యేటువంటి విధానం, 4 నుంచి 8కి, అంటే 4 పెరిగింది, తర్వాత మళ్ళీ 4 పెరిగింది, తర్వాత ఏమైంది 12 పెరిగింది, తర్వాత 36 పెరిగింది, 36 పెరిగాలి. 4, 12, 36 ఆర్డర్ కూడా క్లియర్గా మనకు తెలియట్లేదు, అందుకని వేరే విధంగా ఆలోచిద్దాం. సో 4 కి ఇంటూ 2 అయింది. ఓకే, ఫస్ట్ ఏం చెక్ చేద్దాం, 4 ఇంటూ 2 అనుకోండి, 4 2 ఎంత, 8. మరి 8 నుంచి 12 రావడానికి ఏమైంది, దీనిలో సగం, 8లో సగం 8కి యాడ్ అయింది, 8లో సగం ఎంత, 4 దానికి యాడ్ అయింది. లేదా దీన్ని ఎలా రాయొచ్చు, ఇంటూ 1.5 అని రాయొచ్చు. ఓకేనా, 4 2 ఎంత, 8, 8 ఇంటూ 1.5, 8 1 ఎంత, 8, 8 హాఫ్ ఎంత, 4, 8 ప్లస్ 4 ఎంత అవుతుంది, 12. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, 12 ఇంటూ 2 24. మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, 24 ఇంటూ 1.5, 24 ఇంటూ 1 24, 24 హాఫ్ ఎంత, 12, 24 ప్లస్ 12 36 అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 2, 36 ఇంటూ 2 72 అయింది, 72 ఇంటూ 1.5 రావాలి. 72 ఇంటూ 1.5 అంటే 72 ఒన్స్ ఆర్ 72, 72 హాఫ్స్ ఆర్ 36, 72 ప్లస్ 36 ఎంత, 108. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. మీరు ఇక్కడ విషయం గమనించవచ్చు, దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆర్డర్, ఇంటూ 2 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 1.5. ఓకే ఓకే ఫ్రెండ్స్, 28th క్వశ్చన్ చూద్దాం. ఇది గమనించండి, 1, 2, 3, 5, 7 డాష్ అని ఉంది, 1 తర్వాత 2 అంటే ప్లస్ 1, 1 యాడ్ అయింది, 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7. సో అలా చూస్తే కనుక ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 3 అనేది ఒక ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. లేదా ఇంకా క్లియర్గా ఆలోచించాలంటే చూడండి, 2, 3, 5, 7లు ఏంటి, ప్రైమ్ నెంబర్స్. 1 అనేది ఏంటి, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. 2, 3, 5, 7లు అన్నీ ఏంటి, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటి, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబరు కానిది ఉంది, అంటే ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ తప్ప మిగతా సిరీస్ అంతా వచ్చిందనమాట. దీన్ని ఏమంటారంటే ఈ సిరీస్ని నాన్ కాంపోజిట్ నెంబర్స్ అంటారు, నాన్ కాంపోజిట్ నెంబర్స్.
So next number ఏమవుతుంది అదరంగా చూస్తే నాన్ కాంపోజిట్ నంబర్ అంటే తర్వాత వచ్చేటువంటి 9 అనేది కాంపోజిట్ నంబర్ 10 అనేది కాంపోజిట్ నంబర్ సో నెక్స్ట్ సారీ నాన్ కాంపోజిట్ రాకూడదు 10 అనేది కాంపోజిట్ నంబర్ 11 అనేది ప్రైమ్ నంబర్ అవుతుంది సో 11 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అని పెడతాం ఆ వీళ్ళు ఆలోచిస్తే కనుక ఓకే సో ఏ సిరీస్ ఇది నాన్ కాంపోజిట్ నెంబర్స్గా తీసుకుంటే 11 ఆన్సర్ నన్ ఆఫ్ దీస్ అవుతుంది సో ఇంకోవేళ ఆలోచిస్తే కనుక ఇక్కడ 1 యాడ్ అయింది ఇక్కడ 1 యాడ్ అయింది ఇక్కడ 2 యాడ్ అయింది ఇక్కడ 2 యాడ్ అయింది సో ఇక్కడ 3 యాడ్ అయితే కనుక 10 ఆప్షన్స్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ కూడా మళ్ళీ 3 యాడ్ అయింది అని చెప్తాం +1 +1 +2 +2 +3 +3 అని కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన దాంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఇది ఆల్రెడీ ఒక నెంబర్ సిరీస్ ఇది నాన్ కాంపోజిట్ నెంబర్ సిరీస్ అనేది కాబట్టి ఈ నాన్ కాంపోజిట్ నెంబర్ సిరీస్ ద్వారా చేయడమే దీనికి కరెక్ట్ అయినటువంటి పని ఆప్షన్ ఆన్సర్ వచ్చి 11 ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ ఓకే నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ హౌ మెనీ ఆడ్ డిజిట్స్ క్వశ్చన్లో ఏముంది హౌ మెనీ ఆడ్ డిజిట్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై జాతీయ చూడండి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అండ్ మధ్యన అందించాడు ఇమీడియట్లీ ఫాలోడ్ బై సపోజ్ చూడండి 2 7 9 అని రాశాను అనుకోండి 7 ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 2 అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 అర్థమవుతుందండి 7 అనేది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 2 అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 ఓకేనా అంటే 9 ద్వారా ఇది ఫాలో కాబడింది 2 ద్వారా ఇది ప్రిసీడ్ కాబడింది ఓకే సో ఇప్పుడు ఎలా చూద్దాం ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ హౌ మెనీ ఆడ్ డిజిట్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ డిజిట్స్ హౌ మెనీ ఆడ్ డిజిట్స్ అంటే ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఆడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 9 ఆడ్ నెంబరు 1 అనేది ఆడ్ నెంబరు 3 అనేది ఆడ్ నెంబర్ 7 ఆడ్ డిజిట్ 5 1 3 3 ఇవన్నీ కూడా ఆడ్ డిజిట్స్ కానీ ఆడ్ డిజిట్స్ ఎలా ఉండాలి ఆడ్ డిజిట్ షుడ్ బి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ డిజిట్స్ అవ్వాలి అంటే ఆడ్ డిజిట్కి ముందు వెనుక కూడా ఈవెన్ డిజిట్ ఉండాలి అంటే సపోజ్ చూడండి 5 6 8 ఇది ఆడ్ డిజిట్ దీనికి దిస్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 6 అంటే ఈవెన్ నెంబర్ ఇది అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 8 దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్ సో ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ ఓకే అలా ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మనం చెక్ చేద్దాం సరే చూడండి 9 ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 2 అంటే ఈవెన్ నెంబర్ ఇది ఇమీడియట్లీ ఫాలోడ్ బై 6 అంటే ఇది కూడా ఈవెన్ నెంబరే సరిపోయింది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్స్ అంటే ఒకటి ఉంది ఫస్ట్ 1 నెక్స్ట్ ఏంటి 1 అనేది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ ఇది ఈవెన్ కాదు కాబట్టి ఇది తీసుకోము నెక్స్ట్ 3 ఉంది 3 అనేది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ ఇది సో 11 అనేది ఏంటి 1 అనేది ఏంటి ఇక్కడ ఆడ్ నెంబర్ 3కి ముందు ఆడ్ నెంబర్ ఉంది తర్వాత ఈవెన్ నెంబర్ ఉంది కానీ మన రూల్ ఏంటి ముందు కనుక కూడా ఈవెన్ నెంబర్స్ ఉండాలి కాబట్టి ఇది తీసుకోం ఇది కూడా తీసుకోం నెక్స్ట్ ఏంటి 7 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ రైట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ రైట్ రెండు కూడా సెట్ అయింది కాబట్టి ఇది కూడా తీసుకుంటాం అండి 2 వచ్చినాయి ఇక్కడికి నెక్స్ట్ 5 ఫాలోడ్ బై 6 ప్రిసీడెడ్ బై 6 అండ్ ఫాలోడ్ బై 2 బోత్ ఆర్ ఈవెన్ కాబట్టి ఇది కూడా తీసుకుంటాం తర్వాత 1 ప్రిసీడెడ్ బై ఈవెన్ బట్ ఫాలోడ్ బై ఆడ్ కాబట్టి ఇది తీసుకోము తర్వాత ఏంటి 3 ప్రిసీడెడ్ బై ఆడ్ ఫాలోడ్ బై ఈవెన్ రెండూ జరగాలన్నాడు అంటుంది మధ్యలో చూడండి ఓకే కాబట్టి ఇది కూడా తీసుకోవట్లేదు నెక్స్ట్ 3 ప్రిసీడెడ్ బై 4
అండ్ ఫాలోడ్ బై 6 కాబట్టి ఇది తీసుకుంటాం. సో ఎన్ని వచ్చినాయి మొత్తం 1 ఎన్ని వచ్చినాయి మొత్తం ఇక్కడ 1 2 3 4 అంటే 4 డిజిట్స్ ఉన్నాయి. అట్లా ఆ రూల్ని సాటిస్ఫై చేసేటట్టుగా 4 డిజిట్స్ ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ 30th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ డిజిట్స్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఏమన్నాడు హౌ మెనీ డిజిట్స్ ఆర్ అంటే ఏ డిజిట్ అని తీసుకోవచ్చు ఇక్కడ ఈవెన్ అని తీసుకోవచ్చు ఆడేం తీసుకోవచ్చు. ఎయిదర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ మల్టిపుల్ ఆఫ్ 3 మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12 ఇట్లా ఏదో అంటవచ్చు. ఆర్ అన్నాడు చూడండి ఇక్కడ ఇందాక కేసులో ఇక్కడ ఏమన్నాడు అండ్ అన్నాడు ఇక్కడ ఇక్కడేమంటున్నాడు ఆర్ అంటున్నాడు అంటే ఏ ఒక్కటి జరిగినా మీరు తీసేసుకోవచ్చు. ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి 5 ఉంది ఈ 5 ఉన్నప్పుడు మీకు ఇక్కడ 6 ఇది 12 ఉందనుకోండి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఈవెన్ సారీ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఫాలోడ్ బై మల్టిపుల్ ఆఫ్ 3 అని చెప్తాను దీన్ని ఇలా ఉండాలన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 7 ఉంది 7కి ముందు 6 ఉంది తర్వాత 9 ఉంది ఈ 6 మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది 9 కూడా మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది అంటే తీసుకోవచ్చు. ఓకే ఇంకా ఎగ్జాంపుల్ చూసినట్లయితే 5 ఉంది 5కి ముందు 9 ఉంది తర్వాత 8 ఉంది 5కి ముందు 9 ఉంది అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే ఇది ఓకే ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కానీ ఇది కూడా మనం ఓకే చేసేస్తాం ఇక్కడ 5 కూడా ఎందుకు ఇక్కడ మధ్యలో ఏమని ఇచ్చాడు ఆర్ అని ఇచ్చాడు అంటే అది జరిగినా ఇది జరిగినా తీసుకుంటాం. ఇందాక దాంట్లో అయితే ఏమి ఇచ్చాడు అండ్ ఇచ్చాడు అంటే రెండు జరిగితేనే తీసుకుంటాం. ఓకే అంటే ఒక డిజిట్కి ముందు కానీ వెనక్కి కానీ లేదా రెండు కానీ మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటే తీసేసుకోవాలి. ఓకే సరే చెక్ చేద్దాం ఫస్ట్ నుంచి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఫస్ట్ ఇది 5 ఈ 5 తర్వాత ఏముంది 3 ఉంది అంటే దిస్ 5 ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఇది తీసేసుకుంటాం. ఓకే 1 తర్వాత 3 ఉంది డిజిట్ అంటే 3 గుడ్ డిజిటే మళ్ళీ 3 ఉంది ఈ 3 నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై మల్టిపుల్ ఆఫ్ 3 ఇది 5 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కాబట్టి ఇమీడియట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అట్లా నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ కూడా 1 కూడా ఇది 3 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కుదరదు. తర్వాత 1 చూసాం 1 ఈజ్ ప్రిసీడెడ్ బై 3 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 3 అంటే మల్టిపుల్ ఆఫ్ 3 ఇమీడియట్లీ ఫాలోడ్ బై 9 అంటే మల్టిపుల్ ఆఫ్ 3 5 కూడా అంటే ఇది తీసుకోవచ్చు 2. తర్వాత 9 ఉంది 9 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 1 కానీ మల్టిపుల్ ఆఫ్ 3 కాదు బట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3 3 అనేది మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. తర్వాత 3 3కి ముందు 9 ఉంది తర్వాత 3 ఉంది అంటే ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 9 ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3 అంటే ఇది తీసుకోవచ్చు. రెండు కూడా 9 అండ్ 3 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి నెక్స్ట్ 3 3 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 3 కాబట్టి తీసుకోవచ్చు ఏ ఒక్కటైనా తీసుకోవచ్చు. 2 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 3 మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. 3 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 2 ఇది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఇమీడియట్లీ ఫాలోడ్ బై 5 5 ఈజ్ ఆల్సో నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇది తీసుకోము. ఓకే తర్వాత 5 5 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 3 సో యూ కెన్ టేక్. 7 7 ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 5 నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 బట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 3 3 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 సో ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 3కి ముందు 7 ఉంది ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు కానీ తర్వాత 6 ఉంది మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 6కి ముందు 3 మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ 9 9కి ముందు 6 మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి తీసుకోవచ్చు. 3 3కి ముందు 9 మల్టిపుల్ ఆఫ్ 3నే కాబట్టి తీసుకోవచ్చు. 2 2కి ముందు 3 మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి తీసుకోవచ్చు. 4 4కి ముందు 2 కాబట్టి తీసుకోకూడదు. అంటే ఎన్ని వచ్చినాయి మొత్తం మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సో 13 డిజిట్స్ ఆ రూల్ని సాటిస్ఫై చేసేటట్టుగా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇది
ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్ బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి క్వశ్చన్, ఎస్ఎస్సి ఎగ్జామ్లో కూడా ఇచ్చేటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.